హలో అండి, నమస్తే. నేను మీ శ్రీకన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగుల కళలు. ఈరోజు మన వీడియోలో రాగి అమ్మలిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఇప్పటి రెసిపీ కాదు, మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. దీన్ని తినడం వల్ల చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటాము. అందులో సమ్మర్ వచ్చేస్తుంది కదా, బాడీలో వేడి, నీరసం వంటివి ఉంటూ ఉంటాయి. దీన్ని రోజు పొరగడుపున ఒక గ్లాస్ తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము రోజంతా. సో మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పిండిలో ఈ పిండి మునిగే విధంగా వాటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పిండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ పిండిలోని వాటర్ అన్నీ ఇలా నీట్గా పైకి తేలుతూ ఉంటాయి. అలా వాటర్ అన్నిటినీ వేరొక బౌల్లోకి వంచేసుకుందాం. ఇలా వంచేసుకున్న తర్వాత పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది నానడం వల్ల. ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వేరొక బౌల్లో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత బాగా తెరిలే విధంగా ఆ వాటర్ని అయితే కాగబెట్టుకోవాలి. ఇలా తెరిలే విధంగా కాగబెట్టుకున్న తర్వాత ఇలా బాగా వాటర్ అనేవి హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఉండలు లేకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంటని. ఇలా కలిపే కొద్దీ 1-2 నిమిషాల కల్లా ఆ రాగి జావ నీట్గా చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడే వరకు కలుపుకున్న తరువాత కాసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా కలిసే విధంగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తరువాత ఈ రాగి అంబలిని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టేసుకున్న తరువాత నేనైతే 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పెరుగుని యాడ్ చేసుకొని నీట్గా ఆ పెరుగు అనేది ఆ రాగి అంబలిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం పల్చగా అయితే చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా అయితే కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా వేరొక బౌల్లోకి నీట్గా సర్వ్ చేసుకొని రోజుకు 1 గ్లాసు పొరగడుపును తాగామంటే వేడి, నీరసం అంతా తగ్గిపోతుంది. అందులో సమ్మర్ వచ్చేస్తుంది కదా. సో మీకు ఇలా పెరుగు, సాల్ట్ కాకుండా షుగర్ అయినా యాడ్ చేసుకొని తినొచ్చు. లేకపోతే కొంచెం నిమ్మరసం పిండుకొనైనా తాగొచ్చు. ఎలా కావాలనుకుంటే అలా మీకు ఏ విధంగా టేస్ట్ అనిపిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇలాగ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా తాగలేము కాబట్టి కొంచెం ఏమైనా కూరగాయలు కానీ పచ్చళ్ళు కానీ పక్కన పెట్టుకొని కొంచెం అది ఇది తాగుతూ కొంచెం పచ్చని టేస్ట్ చేస్తూ ఉన్నామంటే సో బోర్ అనేది అనిపించకుండా నీట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేనైతే చింతకాయ పచ్చడి తీసుకొని నీట్గా అయితే ఈ అమ్మని మొత్తం కంప్లీట్ చేసేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రోజుకు 1 గ్లాసు ఈ అంబలిని తాగండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.